సంబంధించి అసలు ఆయుర్వేదిక్ లో ఎలాంటి మెడిసిన్ ఉంది, దానికి కంప్లీట్ క్యూర్ అనేది ఉందా? పైల్స్ కి జనరల్ గా ఎవరు వచ్చినా కూడా అలపతికి వైద్యానికి వెళ్తుంటారు. కొద్ది రోజులు మందులు వాడతారు, అవి తగ్గవు, అవి పెరుగుతూనే ఉంటాయి, బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది, పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు. తర్వాత చివరి కట్ చేస్తారు, అంటే సర్జరీ. తర్వాత కొంతకాలానికి, కొంతమందికి 6 నెలలకి, కొంతమందికి 1 సంవత్సరానికి, లేకపోతే 2 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ మెడిసిన్ వాడతారు, మళ్ళీ రోగం పెరుగుతున్నట్టే మళ్ళీ సర్జరీ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే, ఇక్కడ సర్జరీతో అవసరం లేకుండా కేవలం మెడిసిన్ తోటే ఆ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. సుమారుగా ఒక మేమే మా దగ్గరకు వచ్చిన పేషెంట్కి చెప్పేది ఏంటంటే, ఒక 3 మంత్స్ రెగ్యులర్గా వాడండి, తర్వాత వదిలేయండి. మళ్ళీ మీకు ఎప్పటికో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కొంచెం ఇబ్బంది పడిస్తే ఒక 4 రోజులు వాడండి, తర్వాత మళ్ళీ వదిలేయండి. దట్స్ రెగ్యులర్గా అవసరం లేదు, అంతే. దానికి అలాగే మేము పథ్యం కూడా చెప్పాం, దానికి పెద్ద పెద్ద పథ్యాలు చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. తేలికగా జీర్ణమయ్యి తినమని మీ ఇష్టం ఏదైనా సరే. నాన్ వెజ్ లిమిట్గా తీసుకుంటే అది మందం చేయదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో పథ్యాలు అనేది దానికి అవసరం లేదు. చాలా మంది వాటర్ ఎక్కువ తాగాలని, లేకపోతే నాన్ వెజ్ కంప్లీట్ గా మానేయాలని, వేడి చేసేవి వాడకూడదని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ తో ఉండి పైల్స్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఆయుర్వేదిక్ లో వచ్చేసరికి కఠినమైన పథ్యాలు, పనికి మారిన పథ్యాలు ఉండవు. సో ఇంకొకటి ఏంటంటే, ఆయుర్వేదంలో పథ్యాలు ఎక్కువ ఉంటాయనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఒక అసత్య ప్రచారం సమాజంలో ఎలా వచ్చిందంటే నాకు తెలియదు, ఎవరికి వాళ్ళు గుర్తించాల్సిందే. ఏంటంటే సపోజ్ జలుబు చేసిందే, మనం మందులు వాడాం లేదా వాడలేదు, అయినా కానీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి మానుకోవాల్సిందే కదా. అలోపతికి మెడిసిన్ వాడాం, లేకపోతే హోమియో వాడాం, ఆయుర్వేదం వాడాం, లేకపోతే సిద్ధ, యునాని, అనేక వైద్య విధానాల్లో ఉన్న ఏ మెడిసిన్ వాడినా జలుబు చేసిన వాళ్ళు కూలింగ్ సంబంధించినవి మానుకోవాలి. అలాంటివి మాత్రమే ఉంటాయా తప్ప మెడిసిన్కి అంటూ ఎటువంటి పథ్యాలు ఉండవు. వ్యాధికి మాత్రమే పథ్యం ఉంటుంది.